మార్చి 20వ తేదీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో అమలవుతున్న లాక్డౌన్ కారణంగా ఆలయం మూసేశారు. ఆదాయము లేదు. అయినా టీటీడీ ఉద్యోగుల ఖర్చులు తగ్గడం లేదు. ఇవన్నీ బేరీజు వేసుకుని అసలు శ్రీవారి దర్శనానికి భక్తులనే అనుమతించకుండా ఖాళీగా కూర్చున్నప్పటికీ టీటీడీ ఉద్యోగులకు 50% నిధులు జీతాల కోసం ఖర్చు పెట్టక తప్పడం లేదు. ఈ పరిస్థితులను బేరీజు వేసుకున్న పరిపాలన అధికారులు వాస్తవానికి టీటీడీ ఖర్చులు చాలా వరకు కూడా అదుపు చేయాలి. విపరీతంగా టీటీడీ ఇంజనీరింగ్ విభాగానికి అడ్డు అదుపు లేకుండా ఖర్చులు చేయాల్సిందిగా నిధులు విడుదల చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డులో జరుగుతున్న పనులు చూస్తే ఎవరికైనా ఇది అనిపించక మానదు, సందేహం రాక మానదు. రెండవ ఘాట్ రోడ్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. లాక్డౌన్ అమలు చేస్తున్న పనులు మాత్రం ఆగలేదు. అయితే ఇవి నిజంగా భక్తులకు ఉపయోగపడాలి, ఉపయోగపడే పనులు. నిజంగా ఇవి అవసరమే అనుకుంటే దానికి ఆక్షేపణ ఉండదు. కానీ అనవసరంగా బాగున్న రోడ్లను తవ్వి, డివైడర్లను కొట్టి, బ్రిక్స్ తీసివేసి చేసిన పనులే మళ్ళీ చేస్తూ కోట్లాది రూపాయల శ్రీవారి సొమ్ము రోడ్ల పాలు చేస్తుంటే చూస్తున్న భక్తులకి, మేధావులకి, ఎవరికైనా కూడా కడుపు తరుక్కోక మానదు. అసలు టీటీడీ సొమ్ము దేవుడికి భక్తులకు కానుకలుగా వేసిన సొమ్ము ఇలా చేయడం ధర్మమేనా అని అనిపించక మానదు. అసలు టీటీడీ ఇంజనీరింగ్ విభాగానికి ఇప్పటికే టీటీడీ బడ్జెట్లోని 3,200 కోట్లలో 65% నిధులు కేటాయిస్తున్నారు. నిజమే. అయితే వీటిని సద్వినియోగపరచాల్సిన బాధ్యత ఆ విభాగం మర్చిపోతోంది. ఇప్పటికే బ్యాంకుల్లో ప్రాణదానం, అన్నదానం విభాగాలకు సంబంధించిన, ట్రస్టులకు సంబంధించిన డిపాజిట్లు మాత్రమే టీటీడీ వేసి ఉంది. ఈ డిపాజిట్లు కూడా తీసి ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుందేమోనని అనుమానాలు కూడా లేకపోలేదు. మొత్తం మీద చూసుకుంటే టీటీడీ సంస్థ వార్షిక బడ్జెట్ 3,200 కోట్లకు పైగా ఉండగా ఇందులో 86% ఖర్చులు మాత్రమే అవుతున్నాయి. మిగిలిన 14% అనుకోకుండా ప్రభుత్వమో ఎవరో ఏదో అడిగితే ఇచ్చేయడం పాలకులు చేస్తున్నారు. సో చూస్తే ఒక్క పైసా కూడా మిగిలి బడ్జెట్లో మిగిలించి స్వామివారి కోసం ఉంచాలనే పరిస్థితి పాలకుల్లో కనిపించడం లేదు. ఇక వాస్తవ అసలు విషయానికి వస్తే టీటీడీ రెండవ ఘాట్ రోడ్లో రైలింగ్ చాలా బలంగా ఉంది. వాహనాలు దాన్ని గుద్దుకున్నా బాగా స్టడీగా నిలబడే పరిస్థితి ఉంది. అయితే ఇవేవి తొలుతగా ఇక్కడ నీరు ఇంకాలని బ్రిక్స్ వేసి పెట్టారు. అది కొద్ది రోజులకి తర్వాత బ్రిక్స్ అన్ని తీసివేసి మళ్ళీ రోడ్డు వేశారు. ఇప్పుడు దాన్ని కూడా పగులగొట్టి అంచులు మొత్తం కాంక్రీట్ స్లాబ్ వేసి దిమ్మెలు కడుతున్నారు. ఇప్పటికే బలంగా ఉన్న రైలింగ్ని తొలగించి ఇంత వృధా ప్రయాస ఖర్చులు చేయాల్సిన అవసరం ఉందా అని ప్రస్తుతం భక్తులు ఆవేదన చెందే పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది.